నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో జీవన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. గల్ఫ్ బోర్డు షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఎంపీ ఎన్నికలకు సంబంధం లేదని తెలిపారు. ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డిస్టర్బెన్స్ అవుతుంది. అదే విధంగా మీడియా సమావేశంలో పాల్గొని మధ్యలో ఉన్న సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏం పని చేసారో ఒకటి చెప్పాలి జీవన్ రెడ్డి గారు. ఏమీ లేదు, బుడ్డి సున్నా. రెండోది, ఇప్పుడు గల్ఫ్ బోర్డు పెడతామంటున్నారు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామంటున్నారు 17 సెప్టెంబర్ నాడు. ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వంతో పనేముందే? ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వంతో పనేమున్నది? రాష్ట్ర ప్రభుత్వం బోర్డు పెడతామంటుంది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం షేర్ హోల్డరు, వాళ్ళు తెలుసుకోవాలి. ఎంపీ ఎలక్షన్లలో ఓట్లాడు ఎందుకు? ఈ రెండింటికి ఎంపీ ఎలక్షన్లలో ఓట్లాడు ఎందుకు? అంటే ఎంత మభ్యపెట్టిస్తారంటే అలా ఎడారులు ఉన్నారయ్యా, భార్య పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి పుట్టకూట్టు కోసం ఎడారులు ఉన్నారయ్యా. వాళ్ళతోటి కూడా మీ పనికి మళ్ళ దిక్కుమల్ల రాజకీయాల ఏం? జీవన్ రెడ్డి గారు 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఎన్నడూ గల్ఫ్ వాళ్ళు యాదగిరాలే మీకు? గల్ఫ్ బోర్డు పెడతా అని ఇప్పుడు వస్తుర్రు. ఎలక్షన్లు రాగానే గల్ఫ్ బోర్డు పెడతా, గల్ఫ్ బోర్డు పెడతా అని నువ్వు ఎన్నికల ప్రణాళికలు పెట్టినావా? నీ రాష్ట్రం ఎన్నికల ప్రణాళికల పెట్టినవా? కొద్దిగానా 74 ఏళ్ళు 75 ఏళ్ళు వయసు జీవన్ రెడ్డి గారు, ఇప్పటికన్నా ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి.